మళ్ళా పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి, నువ్వేనా ఎరువులను నువ్వేనేమనుకుంటున్నా, నువ్వు కాదు కదా ఏంటికి లేంగా ఏంటి కాదు. పెళ్ళి ఇక్కడ వచ్చింటువా? మీరు ఎవరు చెప్పు, నీవు మీ ఊరి పేరు చెప్పు. బానవా చూసిందా? గుర్తుపట్టలేదా? తెలియదు ఇక్కడ చదువుకురా. చూసిందేదా? నువ్వు పిలుస్తా అంటే వచ్చేస్తున్నావు వాటి నుంచి. బానవా రా సైడ్ రా, మాట్లాడదావా? చూడండి మాట్లాడదామంటే నువ్వు ఆ ముందు తెలుసుకుంటావు సన్నాను వచ్చేస్తున్నావు. ఇదే మనూరే కదా, మనూరు ముందు మనూరులో ఉంటున్నా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసినావా? అందుకే మాట్లాడదామంటే ఆటి నుంచి చూసినా, మాట్లాడదామంటే ఆయన పుల్లన్న అంటలేదా? మనూరులో లాస్ట్ దిగదాల బజార్లో ఆయన పుల్లన్న, పుల్లన్న వాళ్ళ కొడుకు రమణ, రమణ కొడుకు ఈయన రామచంద్ర, ఆయన కొడుకు. అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మనూరులో లాస్ట్ దిగదాల బజార్లో ఆయన పుల్లన్న, పుల్లన్న వాళ్ళ కొడుకు రమణ, రమణ కొడుకు ఈయన రామచంద్ర, ఆయన కొడుకు. రామచంద్ర తెలీదా? రామచంద్ర తెలీదా? మా అమ్మని తెలిసినా పోనీ, మా అమ్మ వచ్చి అమ్మ పుల్లమ్మ, ఆయమ్మ తర్వాత వచ్చి అమ్మ అక్కలమ్మ, అక్కలమ్మ తర్వాత అంజనమ్మ, అంజనమ్మ కొడుకుని నేను, అంజనమ్మ కొడుకుని నేను. మన పెళ్ళికి కూడా వచ్చిండి, పెళ్ళికి కూడా నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతావు. మాట్లాడిస్తా అండి పెద్దయ్య పెద్దయ్య అంటే ఆడా, ఆడ పెళ్లి జరగలేదా? అప్పుడు వస్తా, కానీ నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతావు. ఇప్పుడు కూడా ఆడి నుంచి పిలుచుకుంటూ వస్తాను నేను. బాగున్నావు కదా? పెద్దమ్మ బాగుంది కదా? కాదు ఆయమ్మ, మన బజార్ లో అవతల ఇంకా ఏమి ఉండలేదా? పెద్దమ్మ ఆయమ్మ అడగమని లేదు పాపమ్మ. బాగుంది కదా? బాగుంది కదా? సార్ 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 ఏంటి సార్? అది ఏడు మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు చూడ, మాట్లాడుకుంది ఎక్కడికి వెళ్ళిపోతానే ఉన్నావు, వెళ్ళిపోతానే ఉన్నావు. ఏటికే ఏటికి వచ్చిండు? ఈ మామూలుగా వచ్చేది కదా. అవునా? పెళ్లి పత్రికలు మొన్నటి పెళ్లి, పెళ్లి పత్రికలు వచ్చేసండి ఇంటికి లేవు పోయింది ఇంటికాటిగా. నేను ఆడి నుంచి పిలుచుకుంటా పిలుచుకుంటా వస్తాను. అదే నేను వద్దాం అనుకుంటా, లేవు ఇంటికాడ, ఇంకేడ కనబడే వాళ్ళకి ఆడి నుంచి పిలుచుకుంటా వస్తాను. నువ్వు కొడుకును హాస్పిటల్ తీసుకోవాలంటే ఎమ్మెల్యే దగ్గర పోతున్నావా? ఎమ్మెల్యే నాకు తెలుసు బాగా, ఎమ్మెల్యే నాకు తెలుసు బాగా. ఇప్పుడే ఎమ్మెల్యే నాకు తెలుసు ఎందుకుంటున్నా, నాకు తెలుసు బాగా. ఇప్పుడు సమయం పెట్టేలా పెట్టాము, లెటర్ పెట్టాడు వాళ్ళు, పెట్టాడు వాళ్ళు, పెట్టారు. సార్ ఏంటి సార్? అది అన్నం వల్ల తినేవద్దురా, ఏడో తిందిరా, పెట్టేశారా? ఇక్కడ ఎక్కడ పోతున్నావు మాట్లాడుకుంటున్నావు? పెద్ద మగనంత బాగున్నారా? కాదు అన్నయ్య పని చేయొచ్చువా? చేయొచ్చువా? చెప్పను కూడా చెప్పలేదు మాట కూడా. ఎవరు నీది? మీది ఎవరు చెప్పు? మీసాలపల్లి. మీసాలపల్లి? నా పెళ్ళి ఇక్కడ వచ్చింది కదండి, ఇదా మా ఊరికే కొక్కడ తాకే వచ్చింది. మర్చిపోయినవి మంది కనపల్లె అంతే, మంది కనపల్లె అంతే. అంత బాగున్నారా? ఎట్లా అన్నయ్యకన్నా? ముగ్గురు, ఇద్దరు ఆడపిల్లలు ఒక్కడుకు. కాదు నువ్వు మళ్ళా రెండో పని చేస్తున్నావేమే? నువ్వు మళ్ళా రెండో పని చేస్తున్నావేమే? ఏం అంటా అంటే మళ్ళీ నాకు ఆ వైపులో మెసరాలు ఫ్రెండ్ ఉన్నారు, కాలేజీ ఫ్రెండ్.
అట్లా టౌన్ లో అన్నా బెంగళూరులోనే హైదరాబాద్లో ఏమో ఉద్యోగం చేస్తున్నాడంట అట్లాడు నా ఫ్రెండ్ అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు రెండో ఫ్రెండ్లే నువ్వేనా ఏరియాలో నువ్వేనేమనుకుంటున్నావు నువ్వు కాదు కదా ఏంటికి ఏడికి 5 మంది కొడుకులు ఇద్దరు కూతురు లింగాలు నాకు పెళ్ళి ఏడికి 5 మంది కొడుకులు ఇద్దరు కూతురు లింగాలు నాకు పెళ్ళి అదే ఇలా ఉంది మా వాళ్ళు అదే నేను చెప్తాను పెద్ద పండుకొని మళ్ళా రెండే పెళ్ళి ఏంటికి అట్లాంటి వెంట పెట్టుకోవద్దా అట్లాంటి మనకు లేదులే అట్లాంటి వెంట పెట్టుకోవద్దా అట్లాంటి మనకు లేదులే ఉన్నాళ్ళు బాగుండే బాగా సంతోషంగా ఉండే చాలా కాకపోతే వచ్చినావే నువ్వు మర్చిపోయినా మర్చిపోయినావు సజింపుల గడ పోయినావు అంట సజింపుల గడ పోయినావు అంటే పేరు దాంట్లో చూచా నీ పేరు లేదు 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 సజింపులు రాజేంద్రం చూసి దింపని వెళ్ళిపోయినా చూసి దింపని వెళ్ళిపోయినా చూసి వెళ్ళిపోయినావా చూడు మాటనే చెప్పిపోవాలి కదా ఆ ముహూర్తం అయితే చూస్తా అంటే వెళ్ళిపోతుంది నువ్వు ఈ ఎర్రదొడ్డి గంగం దాక నా పెళ్ళి ఇక్కడ వచ్చిందావు కదా నువ్వు నా పెళ్ళికి వచ్చిందావు నువ్వు మీ రావురు మన పెళ్ళికి వచ్చినప్పుడు పెళ్ళి వాళ్ళంతా బంధువులమ్మా ఆయమ్మ సుబ్బయ్యమ్మ సుబ్బయ్యమ్మ తర్వాత పుల్లమ్మ ఉంది పుల్లయ్యమ్మ తర్వాత ఆయమ్మ అంజనమ్మ ఉంది అంజనమ్మ తర్వాత ఎల్లమ్మ ఉంది ఆయమ్మ మనవని పుల్లమ్మ ఉంది పుల్లయ్యమ్మ తర్వాత ఆయమ్మ అంజనమ్మ ఉంది అంజనమ్మ తర్వాత ఎల్లమ్మ ఉంది ఆయమ్మ మనవని పెద్ద మనవని బంధువులతో కలిసిన సకరంగా కలిసలా ఇంకా పిల్లి సాయింట్ వచ్చేసాను నువ్వు ఇప్పుడు ఎంత ఊరికి పోదామా మన ఊరికి కాదు ఆకి పోదాము ఇంటికాటిక అన్నం తినేసొద్దువా అన్నం తినేసొద్దువా కొంచెం తినేసొద్దువాలేదా ఆరోగ్యం బాగాలేదా తిను ఇంకో సరే హోటల్ లేకపోదా మీరు మాట్లాడేదే నా చాలా గొప్ప అదే సాల్సం నిత్యోరు గొంతులు అందరిని అడిగినామని చెప్పు నిపతులు ఏమో లేదు బేకారే బేకారం బేకారేకారేకారు అవుతారు మాట్లాడే కుమరాలపల్లి ఆయన పెంటయ్య ఉన్నాడు లాస్ట్ లాస్ట్ దిగదాల బజార్ ఉన్నా పెంటయ్య పెంటయ్య పిల్ల అందే పెళ్ళు ఉన్నదే అందరికీ చెప్తాము నిద్దోరు గొంతులో ఆశీర్వదించు గట్టిగా చెప్పమ్మా గట్టిగా చెప్పమ్మా నాకిన్నప్పుడు గట్టిగా చెప్పమ్మా